నమస్కారం, ఏసీటీ న్యూస్కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. రైల్వే జోన్ హుళక్కేనా, మరో ఉద్యమం తప్పదంటున్న ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ, జగన్పై హత్యాయత్నం కేసులో వైకాపా నేతల డిమాండ్. మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ అవసరం, ఏబీవీపీ మిషన్ సాహిసీలో బీజేపీ నాయకురాలు. వారసత్వ ఆస్తిలో వాటా ఇప్పించాలి, కలెక్టరేట్ వద్ద సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి. డీసీపీ 2గా నయీం హాసిం, బాధ్యతల స్వీకారం. వార్తల వివరాలు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలపై మళ్లీ కేంద్రం నీళ్లు చల్లింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఇదిగో అదిగో అంటూ ఆశ చూపిన కేంద్రం తాజా ప్రకటనతో దాన్ని అడియాస చేసేసింది. రైల్వే జోన్ ఇచ్చేది తెచ్చేది మేమే అంటూ ఆర్భాటాలకు పోయిన బీజేపీ ప్రభుత్వం తాజాగా జోన్ సాధ్యం కాదంటూ చావుకబురు చల్లగా చెప్పింది. దీంతో ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు మరోమారు దెబ్బతిన్నాయి. ఆది నుంచి కేంద్రం మడతపేచీలు పెడుతూ జోన్ ప్రకటనపై దోబూచులాడుతూనే ఉంది. పొంతన లేని ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. ఏడాది క్రితం జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామంటూ ప్రచారం చేసుకున్న కేంద్రం తాజాగా రెడ్ సిగ్నల్ ఇవ్వడంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఇది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ దిశగా ఉద్యమాలు సాగాయి. అప్పట్లోనే జోన్ ఆవశ్యకతను తెలియజేస్తూ రైల్వే అధికారులు కేంద్రానికి నివేదించారు. సెంటిమెంట్ను గుర్తించిన నాటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచింది. విభజన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 6 నెలల్లోగా జోన్ ఇవ్వాలన్నది ఆ తీర్మాన సారాంశం. అయితే 4.5 ఏళ్లుగా కేంద్రం నాంచుడు ధోరణితోనే వ్యవహరిస్తోంది. అప్పట్లో జోన్ సాధన ఉద్యమం ఉధృతమవ్వడంతో జోన్ ఏర్పాటుపై పరిశీలిస్తున్నామంటూ హామీ ఇచ్చింది. అయినప్పటికీ జోన్ ప్రతిపాదన అంశం 1 ఇంచు కూడా కదలలేదు. ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర వాసులకు పరోక్షంగా జోన్ సాధ్యం కాదంటూ కేంద్రం చావుకబురు చల్లగా చెప్పింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఏర్పాటు చేయాలని చెప్పని గత 2 దశాబ్దాలుగా ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పని తీర్మానం చేసింది ఏకగ్రీవంగా. దీని మీద ఢిల్లీ దాకా, విశాఖపట్నం నుంచి ఢిల్లీ దాకా ఈ పోరాటాన్ని తీసుకొని పోయాం. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర 1 గంట రైలు రోకో చేశాం. తర్వాత సింహాచలం నార్త్ క్యాబిన్ దగ్గర 6 గంటల రైలు రోకోకి పిలిపిస్తే పోలీసులు దాన్ని ఎన్ని రకాలుగా ఆటంకపరచాలని చెప్పని ప్రయత్నం చేసినప్పటికీ దాదాపు 2 గంటల పాటు అక్కడ రైలు రోకో చేశాం. గత సంవత్సరమే బ్రిక్స్ సమావేశం ఇక్కడ జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా పెందుర్తి సింహాచలం రైల్వే స్టేషన్స్ మధ్యన రైళ్లన్నీ నిలుపుదల చేసి 1 గంట పాటు రైళ్లను నిలుపుదల చేసి అక్కడ ఆందోళన చేశాం. అలాగే నగర మొత్తం మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి క్రమంలోనే అటు గాజువాక, గోపాలపట్నం, మద్దెలపాలెం, అలాగే వన్ టౌన్ ఏరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా పాదయాత్రలు చేసి అఖిలపక్షంగా విశాఖ రైల్వే జోన్ సాధన సమితి పేరుతో అఖిలపక్షంగా మేము ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం అనేది జరిగింది. బహిరంగ సభలు నిర్వహించాం. 5 రైల్వే మంత్రుల్ని కలిశాం. ప్రధానమంత్రిని కూడా కలిసి దీని మీద విజ్ఞాపన చేశాం. రైల్వే జోను అంగీకారం అయిపోయింది. ఢిల్లీలో ప్రకటన చేస్తామని చెప్పనంటే ఢిల్లీలో సరైంది కాదు, మీరు విశాఖపట్నం వచ్చి ప్రకటన చేయమన్నాం, సురేష్ ప్రభు గారు వస్తున్నారు, విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ప్రకటన చేస్తారని చెప్పని చెప్పారు. ఆయన విశాఖపట్నం వచ్చాడు వెళ్ళాడు, ప్రకటన అయితే రాలా అన్నట్టు. ఇది వైబిలిటీ మీద కాదు, రాజకీయ నిర్ణయంగానే కొత్తగా 7 జోన్లు ఏర్పడ్డాయి తప్ప వైబిలిటీ బేస్గా ఏర్పడలేదు. అది ఇచ్చేది తెచ్చేది మేమే అని చెప్పని విష్ణుకుమార్ రాజు గారు కానివ్వండి, లేకపోతే హరిబాబు గారు కానివ్వండి, అలాగే మాధవ్ గారు, వీళ్ళు 3 ముగ్గురు కూడా ప్రగల్భాలు పలికారు. ఇక్కడ మా పోరాటాలని మేము ఖచ్చితంగా విశాఖ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో మా పోరాటాలను మేము కొనసాగిస్తాం. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 2 దశాబ్దాలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేసిన ఆందోళనకారులు మరో ప్రజా పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. జోన్ ఇచ్చేది తెచ్చేది మేమేనంటూ ప్రగల్భాలు పలికిన ఎన్డీఏ సర్కార్, రైల్వే ఉన్నతాధికారుల తీరుపై కామ్రేడ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇక ప్రజా సంఘాలు, మిగిలిన రాజకీయ పార్టీలు మరో ప్రజా ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయింది. దీన్ని నివారించేదానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరచడం అనేటువంటి జరిగింది. దానిలో రైల్వే జోన్ కేటాయించడం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ఒక రాష్ట్రం అంతా ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్లో రైల్వే జోన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఒక జోన్ అనేటువంటిది ఉండదు, ఒక కేంద్ర కార్యాలయం అనేది ఉండదు రైల్వేకి. దానివల్ల నిర్ణయాలు ఎక్కడో జరుగుతాయి, ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి రైల్వే జోన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ జరిగింది, దానికి అంగీకరించడం జరిగింది, చట్టంలో పొందుపరచడం జరిగింది. ఎక్కడైనా చట్టంలో ఇచ్చేస్తాం అనేది ఎక్కడ ఉండదు, దాంట్లో దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉంటుంది. కానీ ఈరోజు బీజేపీ ఒక వితండవాదం తీసుకొచ్చి చట్టంలో ఎక్కడుంది అని మాట్లాడుతున్నారు. గత 4.5 సంవత్సరాల్లో చట్టంలో ఎక్కడుందని, మీరు రైల్వే జోన్ మేము తప్పక ఇస్తాం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అలాగే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది, అంతేగాని రైల్వే జోన్ ఇవ్వకపోవడం అనే ప్రసక్తి ఉండదు అని పార్లమెంట్లో గత పార్లమెంట్ సమావేశంలో కూడా హరిబాబు గారు మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే స్థానిక ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడినప్పుడు కానీ, కేంద్ర మంత్రులు విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి మంత్రి పత్రికా విలేకరులు అడిగిన ప్రతి సందర్భంలో అడిగారు. అన్ని సందర్భాల్లో కూడా రైల్వే జోన్ వస్తుందని, సమయం మాత్రమే ఆలస్యం అవుతుందని మాత్రమే చెప్పారు తప్ప రైల్వే జోన్ అనేది లేదనేది చెప్పలేదు. అందుకని బీజేపీ ఇప్పటికైనా కూడా రైల్వే జోన్ విషయం పునరాలోచించి రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతున్నారు. దాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. జోన్పై 4.5 ఏళ్లుగా నాంచుతూ వచ్చిన కేంద్రం ఇప్పుడు జోన్ ఇవ్వలేమని చెప్పడం అన్యాయం అంటూ ఆక్రోశిస్తున్నారు. వైఖరి మార్చుకోకుంటే కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ సీనియర్ నేత పివి చలపతిరావు మాత్రం జోన్ ఇచ్చేది మోడీ సర్కారేనంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 6 నెలలే ప్రభుత్వానికి సమయం ఉండగా మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జోన్ ఇస్తుందంటూ పొందరలేని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం 5 ఏళ్లు అధికారంలో ఉన్నా జోన్ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఏ రకంగా మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, గత 4.5 సంవత్సరాల కాల పరిపాలనలో 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నటువంటి బీజేపీతో టీడీపీ కలిసి ఉండి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని ఒక్క లెటర్ కానీ ఒక్క కేబినెట్లో కానీ మరి ఒక్కసారి పార్లమెంట్లో కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరి స్వయాన రైల్వే మంత్రే ఈరోజు రైల్వే జోను మరి మా దగ్గర అయితే ప్రతిపాదన లేదు అని చెప్పారు అని అంటే ఏ రకంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్న దానికి ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం అక్కర్లేదు. దీని మీద ఆల్రెడీ చాలా పోరాటాలు మేము చేయడం జరిగింది. తప్పకుండా మేము మళ్ళీ దీని మీద ఒక కార్యాచరణ చేసి తప్పకుండా పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధపడతాం. ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే పోరాటాలు చేసి కట్టుబడి ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ప్రజలకు చిరకాల వంచ రైల్వే జోన్, అది విశాఖపట్నం రైల్వే జోన్ రావాలన్న కోరిక. ఆంధ్రప్రదేశ్ అందరికీ విశాఖ ఒక్కు ఆంధ్రలో ఒక్క విధంగా ఉన్నారు. అలాగా అంత బలమైన కోరిక మా ప్రజలందరిలో ఉంది. విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్రం తప్పకుండా దీనికోసం మేము ఎంతో ప్రయత్నం చేసాం. బీజేపీ పూర్తిగా ప్రయత్నం చేసి రాష్ట్ర పార్టీ కూడా వెళ్ళి పనిచేసింది. మన ఎంపీ గారు విశాఖపట్నం నుంచి డెలిగేషన్ తీసుకెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడారు. తప్పకుండా ఈ విషయంలో జరుగుతుందని నమ్మకం అందరికీ ఉంది. పొలిటికల్ నిర్ణయంగా తప్పకుండా ఇది సాధిస్తామని మా అందరికీ నమ్మకం. 6 నెలల్లోనూ తప్పకుండా రైల్వే జోన్ అనౌన్స్ అవుతుందని అనుకుంటున్నాను. జగనన్నపై హత్యాయత్నం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో పూర్తి స్థాయి విచారణను జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వైసీపీ మహిళలు నల్ల చీరలతో నిరసన తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ కుట్రగా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండే సిట్చే దర్యాప్తు చేయించడం సరికాదంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో నిజాలు నిగ్గుతేల్చాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్ చేశారు. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనను వైసీపీ శ్రేణులు సీరియస్గా తీసుకున్నాయి. ఓపక్క ఆ పార్టీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలువగా, మరోపక్క మహిళలు ఇదే డిమాండ్తో విశాఖలో నల్ల చీరలు ధరించి
వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీవీఎంసీ గాంధీ పార్క్లో గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత పార్క్ ఎదురుగా రోడ్డుపైకొచ్చి బైఠాయించారు. సిట్ అంటే కూర్చునే జేబు సంస్థలతో దర్యాప్తు వల్ల కేసులో పురోగతి ఉండదని, ఘటనలో వాస్తవాలు వెలికి చూడాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రకు సూత్రధారులెవరో తేల్చాలని కోరారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనే ప్రజాదరణ పొందిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాణాలతో లేకుండా చేస్తే ఈరోజు లాభపడే దశలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన తప్ప ఇది ఎవరికి కూడా ఈ పని చేసే సాహసం లేదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని ఎయిర్పోర్ట్లోకి పిన్నీస్ కూడా, ఒక ఛార్జర్ కూడా తీసుకెళ్ళినటువంటి ఒక నిఘా వర్గాలు ఈరోజు ఎయిర్పోర్ట్లో ఉంటే, ఏకంగా కోడికి పెట్టే కత్తిని ఈరోజు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేయించడం అనేది చాలా నేచర్ అనేటువంటి కార్యక్రమంగా మేమైతే భావిస్తున్నాం. ఆ రోజు ఎప్పుడైతే ఆయన మీద దాడి జరిగిందో డీజీపీ గారు ఏమి ఆలోచించకుండా ఆయన అభిభావనం చెప్తే, ఆ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకొక రకంగా మాట్లాడారు. అంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే ఈ హత్య ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు కూడా మా పోరాటాలు ఇలాగే ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దేశంలో నానాటికి మహిళలపై పెరిగిపోతున్న హత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యాన మంగళవారం దేశవ్యాప్తంగా 10 లక్షల మంది కళాశాల విద్యార్థినులకు మిషన్ సాహిసి పేరుతో ఆత్మరక్షణ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏబీవీపీ విద్యార్థి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యాన నగరంలోని పలు కళాశాలల విద్యార్థినులకు ఆత్మరక్షణ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ, దేశంలో మహిళలపై అనేక అకృత్యాలు జరుగుతున్న పరిస్థితుల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏబీవీపీ చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. మహిళా శక్తిని సమాజానికి తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ బీజేపీ అనుబంధ సంఘాల ప్రతినిధులు జనార్దన్, కుమారి అనూష, రామలక్ష్మి, ఎం గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఈరోజు దేశమంతా ఒక అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అఖిల భారత విద్యార్థి పరిషత్ వారు. ఈరోజు ఇక్కడ మిషన్ సాహసి అనే కార్యక్రమంలో భాగంగా 10 లక్షల మంది దేశవ్యాప్తంగా ఒకే సమయంలో మార్షల్ ఆర్ట్ ఫీట్స్ వాళ్ళు చేసి చూపిస్తారు. అంటే ఆడపిల్లలు చాలామంది దాడులకి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నాం, దేశం ఎదరికి పురోభివృద్ధి అవుతున్నా సరే మహిళ విషయంలో ఎక్కడక్కడ ప్రొటెక్షన్లో కొంత వైఫల్యం చెందుతున్నారు. కాబట్టి ఒక విషయాన్ని వీళ్ళు గమనించారు, వారికి వారు ఆత్మరక్షణ విధంగా కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫీట్స్ అయితే ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకున్నారో వారికి వారు రక్షించుకోగలరు అందులో అన్న విధంగా వాళ్ళకి గత 15 రోజులుగా వీళ్ళందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఇక్కడ విశాఖ నగరంలోనే 2000 మంది ఈరోజు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇక్కడ వాళ్ళు ఈ ప్రదర్శన చేసి చూపిస్తారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఒకే టైంలో మార్షల్ ఆర్ట్స్ అంటే వాళ్ళు తలుచుకుంటే వారిని వారు రక్షించుకోగలరు, సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోగలరు. తాత ముత్తాతల వారసత్వ ఆస్తిలో వాటా కోసం విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తి సెల్టవరికి హల్చల్ చేశాడు. ఎవరు ఎంత నచ్చజెప్పినా తాను దిగేది లేదంటూ టవర్ పైనే భీష్మించి కూర్చున్నాడు. కలెక్టరే స్వయంగా వచ్చి తన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు సెల్టవరెక్కి అతన్ని కిందకు దించే ప్రయత్నం చేయగా తనతో పాటు తెచ్చుకున్న ఓ బాటిల్ను చూపించి వారిని బెదిరించాడు. ఓ పోలీస్ అధికారి నచ్చజెప్పడంతో బెట్టువేడిన విజయ్ కుమార్ రాజు సెల్టవర్ నుండి దిగేందుకు అంగీకరించాడు. సుమారు 1.5 గంటల పాటు హడావుడి సృష్టించిన ఈ ఉదంతం కలెక్టరేట్లో కలకలం రేపింది. భుజాన ఓ బ్యాగు తగిలించుకుని కలెక్టరేట్లో హడావుడిగా తిరుగుతున్న ఓ వ్యక్తే విజయ్ కుమార్ రాజు. కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఒక్కసారిగా కలెక్టరేట్ వెనుక ప్రదేశంలో ఉన్న సెల్టవర్ ఎక్కేశాడు. ఆటోలో కలెక్టరేట్కు వచ్చిన విజయ్ కుమార్ రాజు కలెక్టర్, ఎస్పీలకు ఇచ్చేందుకు వెంట తెచ్చుకున్న వినతి పత్రాలు, కొన్ని ఫోటోలను ఆటో డ్రైవర్కు అప్పగించాడు. విజయ్ కుమార్ రాజు సెల్టవర్ ఎక్కిన సమాచారం అందుకున్న మీడియా, పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆటో డ్రైవర్ చేతికందించిన వినతి పత్రాలను మీడియా పోలీసులకు అందజేశారు. మీడియా పోలీసులు విజయ్ కుమార్ రాజుకు నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేశారు. తాత ముత్తాతల ఆస్తిని తన మేనత్త కావేరి లక్ష్మీబాయి అనుభవిస్తోందని, ఆస్తిలో వాటా ఇప్పించాలని సెల్టవర్ నుండి డిమాండ్ చేశాడు. ఇదే విషయంపై కలెక్టర్ ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చేంతవరకు సెల్టవర్ దిగేది లేదంటూ మొండిపట్టు పట్టాడు.
అదే సమయంలో అక్కడకు చేరుకున్న వన్ టౌన్ సీఐ వెంకటనారాయణతో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులు నీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం, ముందు సెల్ టవర్ దిగిమని కోరేసరికి మెత్తబడ్డాడు. ఎలాగైతేనేమి సెల్ టవర్ దిగి తన గోడును మీడియాకు పోలీసులకు వివరించాడు. ఇప్పుడే నారాయణ గజపతి గారి వంశం చెందినవాడినే, మా ఆస్తులు ఏటయ్యో తెలియదు కానీ మాకు మొదట మా పెదనాన్న గారు మోసం చేశారు, తర్వాత మా చిన్నాన్నగారికి ఇస్తే మా చిన్నాన్నగారు సేమ్ చేస్తే మా మేనత్ గారు కే కావేరి లక్ష్మీబాయి గారు వచ్చి ఒరే మీకు అందరూ మోసం చేస్తున్నారు, నాకు జీపే ఇవ్వండి, నేను చేస్తున్నాడు అప్పుడు జీపే ఇచ్చామండి. ఆ తర్వాత కానీ నాన్నగారు ఇంట్లో బాగున్నప్పుడు నాన్నగారు చిన్నాన్నగారు ఇంకో పెదనాన్నగారు అందరి దగ్గరకు వచ్చి కాగితం సంతకం తీసుకుని ఇప్పుడు అది వీలునామాలు కింద మలుచుకొని వాళ్ళు చనిపోయిన తర్వాత మేము గట్టిగా అడితే వీలునామాలు ఇచ్చారు, మీరు ఏం చేయలేరు, ఏం చేసుకుని చేసుకోండి చెప్పుకుని చంద్రబాబు చెప్పుకోండి అంటున్నారు. ఇంకా చంద్రబాబు చెప్పుకున్నప్పుడు నేనేం చేయగలనండి, ఇంతకు మించి నాకు ఆ 2000 మా కుటుంబం అందరికి 1000 2000 నెలకిస్తూ అవి చేస్తూ మమ్మల్ని మోసం చేస్తుంది ఆవిడ. ఆ 2002లో ఏదో మా స్టేట్మెంట్ వస్తే మా కుటుంబం నమ్ముతారు, నేను చెప్తాను డబ్బులు వస్తున్నాయారా మీరు నమ్మొద్దు ఇలా చేస్తున్నారు అని అంటే అమ్మో ఆవిడకి భయపడుతున్నారు. ఆవిడకి అందరూ పేద స్థితిలో ఉన్నాం సార్, మేము చూసారు కదా ఫోటో వేరే విషయం చూసారు కదా మా అమ్మగారు మా పెద్దమ్మ గారు ఏ స్థితిలో ఉన్నారు, ఆవిడ ఇల్లు చూడండి ఏ స్థితిలో ఉన్నారు. కేవలం ఆవిడకి వచ్చేది 20000 రూపాయలు ఫెన్షన్ మాత్రమే, ఓ పోర్ట్లో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయన ఇన్ని ఆస్తులకు వచ్చాయి ఆయనకి, అన్యాయం చేస్తారు ఇలా జరుగుతుంది. ఇంక ఇప్పుడు ఆవిడకి 74 సంవత్సరాలు ఏమంటే నేను చర్చలో ఒప్పిస్తాను, అంతవరకు అడగొద్దాం చర్చలో పోవడం దేవుని దేవుని అగ్రిమెంట్ ఇచ్చుకున్నారు ఆవిడ. నేను కలెక్టర్ గారు కాదు సార్ ఆవిడకి 200 రూపాయలు అత్తయ్య కరెక్ట్ కాదు ఇలా చేయండి పోయి మాకు వాట అవుద్ది ఎంతో కొంత ఇవ్వాలంటే నేను ఇచ్చేవరకు నేను సత్యలోపిస్తాను, అంతవరకు మీరు మాట్లాడద్దు. మరి ఏం చేయమంటారు సార్, నాకు మా దగ్గర ఏమీ లేదు అంటే దాంట్లో కూడా పెట్టాను అదే మా కలెక్టర్ గారు ఏది పెట్టుకునే స్తోమ నేను అంటే మామూలుగా ఏంటంటే మీడియా ద్వారా నా బాధ చెప్పుకొని అవును. ఇప్పుడు ఇంత నేను ఇప్పుడు ఇలా చెప్తున్నప్పుడు నేను అడిగేది ఏమి కాదు సార్, నాకు 2002లో వచ్చిన మాకు స్టేట్మెంట్ ఒకటి మాకు కావాల్సింది. నగర శాంతి భద్రతల విభాగం DCP2గా అద్నాన్ నయీం హాసిం గాజువాకలో బాధ్యతలు స్వీకరించారు. 2013 ఐపీఎస్ కేడర్కు చెందిన హాసిం కడప రంపచోడవరంలో వివిధ హోదాల్లో పనిచేశారు. పలువురు పోలీసు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నయీం హాసిం మాట్లాడుతూ విశాఖలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందుకు ప్రజలు పోలీసులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో DCP1 రవీంద్రనాథ్ బాబు, ACPలు రంగరాజు, ప్రేమ్ కాజల్లు పాల్గొన్నారు. వైజాగపట్నం ప్రజలు మంచిగా ఉన్నారు, జిల్లా వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ లేవు. మేజర్గా చిన్న చిన్న ఇష్యూ జరిగిన తర్వాత ఈ పోలీస్ ఇస్ దేర్ సఫిషియెంట్ పోలీస్ ఇస్ దేర్ ఇన్ నంబర్ ఇట్ హాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ ప్రీవియస్లీ ఆల్సో. కొద్దిగా ఇబ్బంది వస్తుంది ఎలక్షన్ కోసమే, సమ్ ఇమోషన్స్ కొద్దిగా హీట్ చేస్తాం అక్కడ ఇక్కడ. సో ట్రై టు కంట్రోల్ ఎవ్రీథింగ్, విల్ బీ ఇన్ టాక్స్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫోర్స్ ఓన్లీ విల్ బీ అప్లైడ్. గోపాలపట్నం 30 పడకల ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో HPCL సహకారంతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. HPCL ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఎక్స్రే ప్లాంట్ను గణబాబు, సంస్థ డైరెక్టర్ ASP రమణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎయిర్ కండిషన్డ్ ఎక్స్రే ప్లాంట్ ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. ఇది గర్భిణీలకు ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు HPCL అధికారులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చింతల భాస్కర్రావు, డైరెక్టర్ దాడి వెంకట రమేష్, స్థానిక టీడీపీ నాయకురాలు పిడుగు మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదనపు సౌకర్యాలను ప్రారంభించుకున్నాం. మనం ఈ హాస్పిటల్ని 24 గంటలు ఆపరేట్ చేసే విధంగా స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 900 పైన ఈరోజు డెలివరీస్ అయినాయి. ఆ తర్వాత ఒకవైపు మెడాల నుంచి రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ జనరల్ చెకప్ దాదాపు ఎవ్రీడే 250 to 300 పేషెంట్స్కి టెస్ట్లు ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఒక అదనపు సౌకర్యాలు కావాలి, హాస్పిటల్ ఇంకా దినదినం అందరికీ మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో 49 లాక్స్ ఖర్చు పెట్టి ఒక 4 రూమ్ అడిషనల్ రూమ్స్, అదేవిధంగా ఏవైతే అడిషనల్గా టాయిలెట్ ఒకటి, అదేవిధంగా బయట కూడా కొంత
సీసీ పేమెంట్ కానీ కాంపౌండ్ వాల్ రేజ్ చేయడం కానీ ఇతరత్ర సదుపాయాలు కూడా దీనిలో మీట్ అవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం దక్షిణ ఎమ్మెల్యే వాసుబలి గణేష్ కుమార్ 15వ వార్డు దొండపర్తి పరదేశమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. 15, 31, 44 వార్డుల ప్రజల నుంచి పలు సమస్యలపై వాసుపల్లి వినతులు స్వీకరించారు. రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, చంద్రన్న బీమా, నీటి కుళాయిలు, సీఎం సహాయనిధి, వీధి దీపాలు వంటి పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించుకున్నారు. ఒంటరి మహిళలు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో 15, 27 వార్డుల టీడీపీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డి, బాపు ఆనంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వారు చేస్తాము కానీ 10 అయినా కానీ ఇంకా వాళ్ళ సమస్యలపై మా దగ్గర రావడం చాలా ఆనందం ఇస్తుంది. మాకు సమస్యలన్నింటినీ కూడా ఒకే వేదిక మీద పరిష్కారం అవుతుండడం, ఆఫీసుల చుట్టూ తిరగకుండ తిరిగినా కానీ నెల కొలిది కూడా అవ్వలేని పనులన్నీ కూడా ఈ ప్రజా వేదిక దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక రోజులోనే ఆ పనులేమో కంప్లీట్ చేసేవ్వడం. కొన్ని దీర్ఘకాల సమస్యలు కూడా వాటికి ఏంటంటే జనరలైజ్ సమస్యలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సమస్య వచ్చింది మాకు, గత 2 నెలల నుండి కూడా వాళ్ళేమో ఆ సమస్య మీద పరిష్కారం అందలేక తిరుగుతున్నారు. నా దగ్గర కూడా వాళ్ళు పట్టాల అప్లికేషన్ పెట్టారు 36 మంది హిందూ ముస్లిం కాలనీలోని. వాళ్ళకేమో నేను జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను, సృజన మేడం గారితో, ఐఏఎస్ తోటి అయిపోయిందని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళేమో ఈరోజు వచ్చారు. 2 నెలల వ్యవధిలో నేను అవ్వలేకపోతే నాకు కూడా చాలా బాధ అనిపించింది. అందుకే ఇమీడియట్గా నేను మళ్ళీ మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారితో. అటువంటి సమస్య ఇది ఇమీడియట్గా ఇంకొక గవర్నమెంట్ చేతిలో ఉందని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఏదైతే ఇది మీడియా ద్వారా కూడా అందరూ కూడా తెలియవలసిన విషయం కూడా, ఏదైతే పట్టాలేమో ల్యాండ్ ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసిందో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో సుమారు 45,000 పట్టాలు ఇచ్చింది అన్నమాట. దీంట్లో భాగంగానే చాలామంది ఏమో ఎవరైతే స్కీమ్ హౌసెస్ ప్రభుత్వమే కట్టించి ఇచ్చిందో అలాంటి వాటికి పట్టాలేమని చెప్పేసి అప్లికేషన్ పెట్టారు. వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వలే. ఏదైనా 1, 2 జరిగాయంటే అవేమో బై మిస్టేక్ జరిగిందని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాంటిదే ఈ హిందూ ముస్లిం కాలనీ సరే 34, 30 సర్వే నంబర్స్లోని గడ్డ పౌరంబోక్ ఉందని చెప్పేసి వాళ్ళేమో ఒక రిమార్క్ రాసి పంపించడం జరిగింది. ఏదున్నా కానీ అది సబ్డివిజన్ చేసేసి ఆ గడ్డ పౌరంబోక్ ఏమో సెపరేట్ చేసేసి మిగతా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత. కానీ స్కీమ్ హౌసెస్ అన్నింటిలో కూడా సెపరేట్ జీవో రావాల్సిన బాధ్యత ఉంది. ఈ జీవో మీదేమో కసరత్ జరుగుతుంది ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర సెక్రటరీ ఆఫీస్లోని. జనసేన పార్టీ భారీ పతాకాన్ని పాత గాజువాక కూడలలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ పతాకాన్ని చూస్తే కార్యకర్తల్లో ఉత్సాహం పెళ్లుబుక్తోందన్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువత జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడే ప్రజలకు చేరువవుతామని, కార్యకర్తలు దీన్ని గుర్తెరిగి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం పర్యటనకు వచ్చినప్పుడు మా నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క జెండావిష్కరణ కార్యక్రమం చేయాలని అనుకున్నాం. మరి ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం మా అధ్యక్షుల గారికి షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నందువల్ల ఆ కార్యక్రమం చేయలేకపోవడం వల్ల ఈరోజు దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో జనసేన పార్టీ, జనసేన సైనికులు, ఒక ఎస్సీ నాయకుడు, జన సైనికుడు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆ పార్టీ నగరశాఖ అధ్యక్షుడు మల్ల విజయప్రసాద్ డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. జగన్పై హత్యాయత్నానికి ఒడిగట్టిన శ్రీనివాసరావు కాల్ డేటా 11 పేజీల లేఖను బహిర్గతం చేయాలన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం ఫోన్లో కూడా పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, డీజీపీని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. జగన్కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఇటువంటి కుట్రలకు తెగబడుతున్నారని అన్నారు. సమావేశంలో పార్టీ నేతలు తైనాల విజయకుమార్, ఎంవివి సత్యనారాయణ, వంశీకృష్ణ శ్రీనివాస్, పివి రమణమూర్తి, కేకే రాజు, తిప్పల నాగిరెడ్డి, గరికిని గౌరి తదితరులు పాల్గొన్నారు. ఆయన సిఎస్ఎఫ్ఓలకి ఇస్తే అప్పుడు పాసులు రెడీ అవుతాయి ఉద్యోగులకి. ఈ ప్రక్రియ చేశారా? చేస్తే
ఎన్ఓసి ఎక్కడ తీసుకున్నారు, ఆ ఎన్ఓసి తీసుకునేటప్పుడు ఎవరు ఆయన్ని రికమెండ్ చేశారు, గత 4 రోజులైనా కానీ ఈ రోజుకి ఆ విషయాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఆ విషయాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు. ఇదే శ్రీనివాస్ని ఏ ప్రాతిపదికన మీరు జాబ్లో జాయిన్ చేయించుకున్నారు. ఆ రోజు ఆయన వాడినటువంటి పదునైనటువంటి పందెం కోళ్ళకు వాడే కత్తి, ఆయన వాటర్ బాటిల్ను అడ్డం పెట్టుకొని ఆ కత్తితో వచ్చినటువంటి విషయాన్ని ఎందుకు గమనించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి సిఎస్ఎఫ్ఎల్ కానీ సివిల్ పోలీస్ కానీ ఎందుకు గమనించలేకపోయారు? ఒకటి, అటాక్ ఆయన చేసినప్పుడు డైరెక్ట్గా మెడల్ని టార్గెట్ చేస్తూ ఆయన అటాక్ చేశాడు, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు మేము. మరి సిఎస్ఎఫ్ఎల్ కంట్రోల్లో ఎక్యూజ్డ్ ఉంటే డీజీపీ గారు ఏ రకంగా ప్రెస్కి అడ్రస్ చేసి ఇది చెప్పగలిగారు? మీ రిపోర్ట్లోనే మీరు అంటున్నారు 4:30కి మీకు సిఎస్ఎఫ్ఎల్ మీకు కంప్లైంట్ ఇచ్చారు అని. మేము, నేను, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, మిగతా ప్రతినిధులు ఎయిర్పోర్ట్లో 5:30 వరకు ఉన్నాం. సిఎస్ఎఫ్ఎల్ ఎక్యూజ్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మీ మీద జరిగితే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగితే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు గాంధీ విగ్రహం దగ్గర అలాంటి చర్యలు మంచిది కాదు, చెయ్యకూడదు అని చెప్పి నిరసన, గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపి మీ దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే, మీరు కనీసం ఎలాగున్నారనేది కూడా చూడకుండా ఢిల్లీ వెళ్ళి హేళనగా మీరు మాట్లాడతారా? ప్రతి ఒక్కరూ దైవాన్ని నమ్ముకుని ఉండాలి, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉండాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు నమ్మిన దైవం మీద ప్రమాణం చేసి చెప్పాలని. మొన్న జరిగినటువంటి సంఘటన దుర్మార్గం అవునా కాదా అని మీరు మాట్లాడతారా? రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తారా? ఇది తప్పు కదండి, ఇది ప్రమాద సూచికలు కాదండి. ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు అసహించుకుంటున్నారు, మీ ప్రవర్తనల ద్వారా రాజకీయ వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు. ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి మంచి అభిప్రాయం లేకుండా చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మీరు మారండి, మీరు మార్చుకోండి, మీ ప్రవర్తనలు మార్చుకోండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణంపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఇంజనీర్లు, బిల్డర్లు, ఆర్కిటెక్చర్లకు అవగాహన కల్పించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నగరంలోని ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొని భవన నిర్మాణాల్లో పర్యావరణ పరిరక్షణకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కలిగించారు. సదస్సులో కాలుష్య నియంత్రణ మండలి, జీవీఎంసీ అధికారులు శ్రీనివాసరావు, హేమంత్ కుమార్, కేంద్ర అధికారులు రాజ్వీష్ షవీన్, మీతేష్ సింగ్, సుజీత్ గ్రోవర్ తదితరులు పాల్గొన్నారు. ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ మీద ఒక రీజనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నిర్వహించుచున్నారండి. దీని ముఖ్యంగా దీంట్లో మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఎవరంటే, మెయిన్ టార్గెట్ గ్రూప్ ఎవరంటే అర్బన్ లోకల్ బాడీస్, ఆల్ మున్సిపాలిటీస్ అండ్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ మేజర్ ఇండస్ట్రీస్, మీన్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఇక్కడ ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా మెయిన్ రోల్ ఉంటుంది, ఎందుకంటే ఈ డిజైన్స్ మీద, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ రూల్స్ మీద, కన్స్ట్రక్షన్ అండ్ డిమాల్షన్ రూల్స్ మీద, వీటన్నిటి మీద వీళ్ళందరికీ ఒక టెక్నికల్ అవగాహన కల్పించడానికే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ న్యూఢిల్లీ వారు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి ఫర్దర్ అప్డేట్స్, వాళ్ళ యొక్క టెక్నికల్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ కూడాను ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఒక కాపీ రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాల కారణంగా పారిశ్రామిక రంగం కుదేలవుతోందని సిఐటియు నాయకులు ఎం జగ్గునాయుడు, జి సుబ్బారావులు విచారం వెలిబుచ్చారు. గాజువాక యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దాసోహమవుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. కార్మిక వర్గాన్ని చైతన్యపరిచేందుకు బుధవారం నుండి 3 రోజుల పాటు అఖిల భారత వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో యూనియన్ ఇతర నేతలు కిరీటం, రమణలు పాల్గొన్నారు. ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా హాజరవుతారు. మూడో పాటు ఈ యొక్క కార్యవర్గ సంస్థల మీద ప్రభుత్వ విధానంలో చర్చించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రేపు 1వ తారీఖున లంకా గ్రౌండ్లో 10,000 మందితోటి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభలో మొత్తం విశాఖనగరంలో ఉన్న వాళ్ళు కాదు, చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా అనేక మంది కార్మికులు ఆ మహాసభకు వచ్చి జీవితం చేయబోతూ ఉన్నారు. కాబట్టి విశాఖపట్నం కార్యవర్గం కూడా ఆ బహిరంగ సభ యొక్క ప్రాధాన్యత గమనంలో పెట్టుకుని మొత్తం అందరూ కూడా జర్నలిస్టులకు ప్రమాద ఆరోగ్య బీమా కార్డులు వెంటనే మంజూరు చేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను అందుబాటులోకి తేవాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షుడు పి నారాయణ్లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. అలాగే ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కోసం పాత్రికేయులు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం చెల్లించి 6 నెలలు దాటుతున్నా ఇంతవరకు కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రధానంగా హెల్త్ స్కీమ్ విషయంలో ఏ రోగానికి అడిగినా అది ఈ పథకంలో చేర్చలేదనే సమాధానమే వస్తోందని వాపోయారు. నెల రోజుల్లోగా పాత్రికేయుల సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తరచూ ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా చెబుతున్నారు. మరి అయితే ఇవి ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం ఎక్కడ కూడా కార్యరూపం దాల్చడం లేదు. మరి దాని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మా విశాఖ అర్బన్ యూనిట్ సారథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మేము నిరసన ప్రదర్శన తెలియజేశాం. ప్రధానంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 1529 మంది గత ఏప్రిల్లో ప్రమాద బీమా కార్డులు ప్రీమియం మొత్తం చెల్లించడం జరిగింది. 80 కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలవుతుందన్నారు. ఎక్కడ 80 కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అమలవుతున్నాయి? ఇంతకాలం భావిస్తూ వచ్చాం. మరి అయినప్పటికీ కూడా ఈ హౌసింగ్లో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏదైతే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్ది మరి ప్రభుత్వం మంచి లక్షణంతో పెట్టిన ఈ పథకాలను అధికారులు నీరు కారుస్తున్నారు. మనిషికి చెట్టుకు అవినాభావ సంబంధం ఉందని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు తెలిపారు. ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కోలవెన్ను పాండురంగ విఠలమూర్తి రచించిన మారేడు చెట్టు పుస్తకం ఆవిష్కరణ అక్కైపాలెం శ్రీ లలిత పీఠంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ చెట్లను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయని అన్నారు. ప్రొఫెసర్ విఠలమూర్తి రాసిన పుస్తకంలో మంచి సందేశం దాగి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశాఖ సాహితీ అధ్యక్షురాలు కోలవెన్ను మలయవాసిని, కార్యదర్శి గండికోట విశ్వనాథరావు, వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. విశాఖ సారస్వత వేదిక ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 152వ జయంతి ఉత్సవం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంతాచార్యులు బి అరుణకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ డివి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణకుమారితో పాటు విశిష్ట అతిథి మంగు శివరామప్రసాదులు మాట్లాడారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ఆస్థాన కవిగా సాహిత్యానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. డాక్టర్ డివి సూర్యారావు, విశాఖ సారస్వేదిక అధ్యక్షుడు, ఇవాళ బోర్గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి మహామహోపాధ్యాయ కవి సార్వభౌమ అభిరామ శ్రీనాథ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి 152వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. శ్రీపాద వారు ఆధునిక యుగానికి చెందిన ప్రాచీన కవి పరంపరలో ఆఖరి వారు. అత్యంత వైభవంగా జీవించారు. ఆయన గండపెండారం కానీ, ఆయనకు వచ్చిన విలువైన పథకాలు కానీ, పత్రాలు కానీ ఇవన్నీ కూడా మన విశాఖపట్నం మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైల్వే జోన్ హుళక్కేనా, మరో ఉద్యమం తప్పదంటున్న ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ, జగన్పై హత్యాయత్నం కేసులో వైకాపా నేతల డిమాండ్. మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ అవసరం, ఏబీవీపీ మిషన్ సాహిసీలో బీజేపీ నాయకురాలు. వారసత్వ ఆస్తిలో వాటా ఇప్పించాలి, కలెక్టరేట్ వద్ద సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి.
డీసీపీ 2గా నయీం హాసిం బాధ్యతల స్వీకారం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.